మన కల్చర్ ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్ మన లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా మన మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాము అని ప్రామిస్ చేసే సినిమాలకి ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. అది అది మనం ఇంతకుముందు మనం ఆర్ఆర్ లాంటి పీరియడ్ సినిమా అవ్వచ్చు, లేదంటే కేజీఎఫ్ అవ్వచ్చు, లేదంటే పుష్ప అవ్వచ్చు, అది వాళ్ళ వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చూసే ప్రపంచం కాదు, ఇది ఇంకో కొత్త ప్రపంచం. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంత కొత్త ప్రపంచం వీర్లపల్లి, ముంబైలో ఉన్నవాడికి, చెన్నైలో ఉన్నవాడికి, కేరళలో ఉన్నవాడికి, అందరికీ అంతే కొత్త ప్రపంచం. సో అందుకే దసరా అన్న సినిమా, ఇప్పుడు మీరు లాస్ట్ టైం కాంతారా లాంటి సినిమా చూసినా అదొక కొత్త ప్రపంచం. మన మన చుట్టూనే మర్చిపోయి ఇంకో కొత్త ప్రపంచంలోకి ఆ 2.5 గంటల సేపు తీసుకెళ్ళగలిగిన సినిమా. సో ఇలాంటి దసరా లాంటి సినిమా ఇస్ కరెక్ట్గా ఐడియల్ సినిమా. ఎందుకంటే ఇండియాలో ఏ మూలకు ఉన్నా సరే వీర్లపల్లి మీకు కొత్త ప్రపంచం. మీరు ఏ థియేటర్లో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే ఒక సినిమాని, ఒక కథని తీసుకొచ్చి మీ ముందు నుంచి పోతున్నాం కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రమోషన్స్ కోసం స్టేట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఓన్లీ స్టేట్స్గా ఏమో చూద్దాం, మా ప్రొడ్యూసర్లు అడగాలి, ఏమన్నా తీసుకెళ్తే తెలిపోతాం. హ్యాపీ నాని గారు, అంటే వాడే తెలుగు మాట్లాడడం, మళ్ళీ నేనే మాట్లాడాలి. సో నాని గారు మొన్న ఫ్యాన్స్ మొత్తం మీట్ కూడా పెట్టుకున్నారు కదా, ఫోటో సెషన్స్ మొత్తం వివిధ జిల్లాల నుంచి కూడా, అదర్ స్టేట్స్ కూడా వచ్చారు కదా. సో వాళ్ళ నుంచి మీరు అంటే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా, ఎట్లా ఏంటి అసలు? నో, టుడే నేను ఐ హావ్ రియలైజ్డ్ అండి, మంచి సినిమాలు చేస్తుంటే ఈరోజు ఏంటంటే మనకి పెద్ద ఓటీటీల వల్ల, థ్యాంక్స్ టు ఓటీటీ, మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమా తీసామంటే కనుక అటు మలయాళం ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులు, తమిళ ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు అందరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. నేను ఇంతకుముందు నేను హైదరాబాద్ దాటెళ్తే నాకు హాలిడే, నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకునేవాడిని. ఈరోజు నేను గోవా ప్రపంచంలో ఏ మూలకి వెళ్తున్నా సరే ఇప్పుడు బార్సిలోనా ఎవరు ఇటాలియన్ రెస్టారెంట్ షెఫ్ కూడా ఫోటోలు దిగుతున్నారు మధ్యలో. అంటే తెలుగు సినిమా రీచ్ అంతగా పెరిగిపోయింది, మన సినిమాలు బాగున్నప్పుడు అన్ని సినిమాలు అన్ని చోట్ల చూస్తున్నారు. సో ఈరోజు నేను రియలైజ్ అయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సరే అటు చాలా తెలుగు సినిమాలు, నా మనవి మాత్రమే కాదు, తమిళ ప్రేక్షకులు, మలయాళం ప్రేక్షకులు అందరూ చూసేస్తున్నారు, సినిమాల గురించి మాట్లాడుతున్నారు. సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రేక్షకులు అక్కడ ప్రేక్షకులు అని ఆలోచించకుండా మంచి సినిమా కనుక తీసామా అది అందరికీ రీచ్ అయిపోతుంది. సో ఆ డైరెక్షన్లోనే అందరం కష్టపడుతున్నాం. ఐ థింక్ వి మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. నాని గారు, కీర్తి సురేష్ గారితో మళ్ళీ సెకండ్ ఫిల్మ్ అనుకుంటా కదా, సో అంటే ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? నాకు నేను లోకల్ వచ్చి 2017లో వచ్చింది. సో 5 ఏళ్ళు పొట్టి పొట్టి బాబు అన్నారు 5 ఏళ్ళు. మార్చి 30 తర్వాత మీకు ఇంకా 2 పేర్లు వినపడవు, ధరణి వెన్నలే ఉంటుంది ఇంకా. యా ఇది బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. సో మాకు ఒక రకంగా చాలా పెద్ద ఛాలెంజ్ నెక్స్ట్. మేము ఎప్పుడైనా కలిసి సినిమా చేస్తే అది దసరాని మించి ఉండాలంటే. డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే గోదావరి కానీ ఈ ప్రాంతం నుంచి కొంచెం సినిమాలో ప్రాతినిధ్యం తక్కువ కదా, సో అలాంటిది మీ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఈ ప్రాజెక్టే ఫస్ట్ ప్రాజెక్ట్గా టేకప్ చేయాలనే ఆలోచన వెనుక కారణం ఏంటి? అన్న గోదావరి కన్నా ఫీలింగా సార్? మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్, మా ఫాదర్కి సినిమాలు అంటే చాలా ఇష్టం, సైకిల్ వేసుకొని సెకండ్ షోలోకి వెళ్ళి చూసి వచ్చేవాడు. నాకు అదే ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. సో ఆయన ఎంకరేజ్ చేశాడు, నేను అలాగే వచ్చేసాను. దసరాని ఎందుకు తీయాలి అనిపించిందంటే నాకు ఎందుకో దాంట్లో ఎక్కడో రూటెడ్గా న్యాచురల్గా ఏం చెప్పగలుగుతాను అన్నట్టు ట్రై చేశాం అంతే. గోవర్కన్ అంటే ఒక గోవర్కన్ వాళ్ళకి అక్కడ ముఖ్యంగా యూత్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో అది ఎలా చూపించారు నాని గారిని ఈ సినిమాలో, ఆ యాటిట్యూడ్ అనేది? అది ఉంటుంది ఇందులో, ఈ సినిమాలో నాని అన్న దాంట్లో అది ఉంటుంది. ఎగ్జాంపుల్ టీజర్లో బీడీ వెలిగించుకునే షార్ట్, అదంతా ఆ బల్బ్ అదంతా ఇందులో ఉంటుంది. నాని గారు ద బెస్ట్, థ్యాంక్ యూ సార్. నాని గారు, ఇది ఇది మంచి ఇక్కడ అండి, ఇది మంచి సినిమానా బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే సినిమానా? బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే మంచి సినిమా అంటే చాలా రేర్గా వస్తుందండి ఆ కాంబినేషన్. నాకు చెప్పచ్చో లేదో, నాకు సంతోష్ నారాయణ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా చూసి ఫోన్ చేసి మంచి సినిమాలు తీసే వాళ్ళ దగ్గర, లేదంటే ఒక చాలా రా సినిమా, లేదంటే చాలా ఇంటెన్స్గా ఒక కథని ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగే చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను నేను, కానీ వాళ్ళందరి దగ్గర అంత ఆనెస్టీగా చెప్పేటప్పుడు ఒక బాక్స్ ఆఫీస్ హై మిస్ అవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళందరి దగ్గర మిస్ అయిన ఒక డైరెక్టర్ని చూశాను, వాళ్ళందరి క్వాలిటీస్తో పాటు అని చెప్పి. సో ఐ థింక్ దిస్ విల్ బీ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ బాక్స్ ఆఫీస్.
వద్దండి, చాలా ఇచ్చారు నాకు ఇంత ముందు బోల్డ్ అని ఇచ్చారు. ఇంట్లో షో కేస్ అప్పుడు కొన్ని కొన్ని కింద కూడా పడి మా స్టోర్ రూమ్ లో కూడా వెళ్ళిపోయినాయి. సో మీరందరి ప్రేమ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన అదొక్కటి మాత్రమే ఉంటుంది ఎప్పటికీ. అలా అని చెప్పి ఎవరైనా ఇస్తానంటే తీసుకోకుండా ఉన్నాం, తీసుకుంటాం డెఫినెట్లీ. దసరా సినిమా నాని హీరో కదా, నానిని చూస్తా కానీ మీరు సిల్క్ ని పెట్టారు దాన్ని, అది మార్చి 30 అన్ని నేనేదో కొంచెం పాటలు లేట్ అవుతుంది కదా అని చెప్పి టైం పాస్ చేసిన సినిమాలో ఉన్నాయన్నీ చెప్పేశానంటే మళ్ళీ మీరు ఎంజాయ్ చేయరు మార్చి 30 నాన్నగారు. ఆ కోల్ మైన్ లో పనిచేసినప్పుడు లోపలికి వెళ్ళారు ఆ బొగ్గు గని లోపలికి, అక్కడ అక్కడ కార్మికులను చూడటం అంటే వాళ్ళు అయ్యో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆబ్వియస్లీ మేము గోదర్కన్ లో షూట్ చేసాం కోల్ మైన్స్ లో, కొన్ని గంటలు నిలబడటం కూడా కష్టం అండి. అక్కడ ఒక సైడ్ మన పక్కనే మన రాళ్ళ మధ్యలోంచి పొగలు వస్తుంటే అక్కడ వాటర్ పోస్తుంటారు, అలాంటి ఒక హీట్లో అసలు ఎలా పనిచేస్తారా అనిపించింది. అండ్ ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా నేనని కాదు, టీం అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే, మీరు ఇందాక అడిగారు కదా బొగ్గు గురించి మట్టి గురించి అన్నిటి గురించి, వీళ్ళు ఒక్కొక్క షెడ్యూల్కి ఒక్కొక్క ఇద్దరు మిస్ అవుతుండేవాళ్ళు. ఏంటంటే అలా హెల్త్లు బాగోక లేదంటే లంగ్స్లోకి పౌడర్ వెళ్ళిపోవటం వల్ల దొక్కుతూ, నేను దగ్గర దగ్గర మా ఫస్ట్ సెకండ్ షెడ్యూల్ తర్వాత ఒక 20-30 రోజులు ప్రతిరోజు అర్ధరాత్రి ప్రతి పావుగంటకి లెగిసేవాడిని దొక్కుతూ, ఏదో లంగ్స్లో ఏదో స్టక్ అయిన ఫీలింగ్. బట్ ఇంత కష్టం కనుక ఇంత కిక్కిచ్చే సినిమా కనుక చేయకపోయి ఉంటే ఇంకా 100 రెట్లు కష్టం అనిపించేది. ఇంత మంచి సినిమా ఇది, ఆ సినిమా అవుట్పుట్ ఎప్పుడైతే బాగా వస్తుంది, ఒక మంచి కథ మంచి సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉందో, ఇంత కష్టం కూడా చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లిస్ దిస్ ఫిల్మ్. ఒకప్పుడు అందరూ సిల్క్ స్మిత సాంగ్స్ కోసమే ఎక్కువ సినిమా చూసేవారు, 2-3 సార్లు చూసేవారు. అలాంటి సిల్క్ స్మిత ఏ బ్యాక్డ్రాప్ రివీల్ చేయలేదు. సిల్క్ స్మితకి సంబంధించిన సాంగ్స్ ఏమైనా ఉంటాయా లేదా ఐటమ్ సాంగ్స్ ఏదైనా పెట్టుకున్నారా దీంట్లో? అంటే ఐటమ్ సాంగ్స్ లాంటివి ఉండగానే మీకు అసలు అవసరం ఉండకుండా ఉంటుంది. మీరు సినిమా చూడకముందు ఎలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతారు కదా, కానీ సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా అడిగితే మీరు కొడతారేమో అలా ఉంటుంది సినిమా. సరే, ఇక్కడ ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే ఉండేది ఆడియో లాంచ్కి, ఇప్పుడు ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. పైగా యూనో దీస్ ఇస్ ఏ గోదావరి కరీ ఫిల్మ్, కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు, సో మేబీ నో వై. ఇట్ డిపెండ్స్ ఆన్ మన బేసిక్గా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు మనకి సినిమా, తెలుగు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. ఇప్పుడు మన పెద్ద పెద్ద మన గొప్ప మన గ్రేటెస్ట్ క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా గారు. చాలా మన పాత క్లాసిక్స్కి ఇళయరాజా గారు. సో ఈ క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవ్వాలి, గేవి మహాదేవన్ గారు. సో మనకి మ్యూజిక్ అంటేనే ఫస్ట్ అటు నుంచి రావటం ఒక మనకి ఒక మన సాంప్రదాయంలో మన కల్చర్లో మన సినిమాలోనే ఉంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇలాంటి ఒక రూటెడ్ సినిమాకి మనకి మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ని ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయి మీరు వింటున్న ప్రతి సౌండ్ కూడా ఆ ప్రపంచంలోనే వస్తుందని నమ్మించగలిగే మ్యూజిక్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రథమ స్థానంలో సంతోష్ నారాయణ ఉంటారు. అండ్ ఈ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. మీరు రేపు మీకు సినిమా రిలీజ్ టైంకి అతని ఆర్ఆర్ ఏంటి, అతని సాంగ్స్ ఏంటి, అతని విశ్వరూపం ఏంటి అన్నది థియేటర్లో చూడొచ్చు మీరు. నాన్నగారు ఇట్ సార్ నాన్నగారు తెలుగు అంటే ఓకే, కానీ మిగతా 4 లాంగ్వేజ్ అంటే మరి వాటికి డబ్బింగ్ మిగతా స్క్రిప్ట్ పరంగా ఎలా ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడి ప్రతి వాయిస్ని సెలెక్ట్ చేసుకొని విని బాగానే సూట్ అయిందని అనిపిస్తే కానీ నా వాయిస్ నేను తెలుగు మాత్రమే చెప్తున్నానండి. తెలుగు నాకు ఐ థింక్ మావాడు చెప్పించిన స్లాంగ్ని క్రాక్ చేయడానికి నా టైం సరిపోతుంది. సో మనకి రిలీజ్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి అన్ని ప్యారలల్గా జరుగుతున్నాయి వర్క్స్. ఇప్పుడైతే